శ్రీ మాత్రేనమ. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా అండి? అమ్మవారి దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఆకర్షణ శక్తి మంత్రం అండి. ఆకర్షణ శక్తి మంత్రం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ దీనికి ఈ మంత్రం చేయడానికి ఏమైనా ముద్ర ఉందా అంటే ఇలా కూర్చోవాలండి. ఇలా మనం యోగాసనం లెక్క కూర్చొని మనం ఇది అనేది చేసుకోవాలండి ఈ మంత్రాన్ని. ఇంకో విషయం ఏంటంటే, ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత చేసుకోవాల్సిన ఇది పని అండి. ఇది మన పూజ చేసుకునేటట్లే, పూజ చేసుకుంటాం కదా, ఆ టైంలోనే ఇలా చేసుకోండి. మంత్రం వచ్చేసి ఓం జ్ఞానం ధ్యానం శాంతం హరి 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 జ్ఞానం ధ్యానం శాంతం హరి ఓం 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 జ్ఞానం
ధ్యానం శాంతం హరి ఓం జ్ఞానం ధ్యానం శాంతం హరి ఓం జ్ఞానం ధ్యానం శాంతం హరి జ్ఞానం ధ్యానం శాంతం హరి ఓం 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 జ్ఞానం ధ్యానం శాంతం హరి సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా చదువుకోవాలండి. ఇలా డైలీ ఒక 15 నుంచి 15 నిమిషాలు చదువుకోండి. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంకోటి వచ్చేసి నాన్ వెజ్ తినొచ్చా అనే క్వశ్చన్కి నాన్ వెజ్ అనేది తినకుండానే చేసుకోవాలండి. ఇవి మంత్రం మనకు రావాలి, ఇంకోటి దాని పవర్ మనకు చెందాలంటే నాన్ వెజ్ తినకుండా చేసుకోవాలి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మీది ఎప్పుడు ఎంత తొందరగా వస్తుంది అనేది క్వశ్చన్ ఉంటుంది కదా, అది ఇది క్రమం తప్పకుండా రోజు చేసుకుంటూ పోతుండాలండి. 1 ఇయర్కి రావచ్చు, 2 సంవత్సరాలకు కూడా రావచ్చు. కాకపోతే మన జీవితంలో మనము ఇది రోజు కూడా క్రమం తప్పకుండా చేసుకున్నట్లయితే దీని యొక్క పవర్ అనేది మనకు ఖచ్చితంగా చూపిస్తుందండి. ఆకర్షణ శక్తిని పెంచుతుంది ఇది, వచ్చేసి ఆకర్షణ శక్తిని పెంచే ఆకర్షణ మంత్రం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓం శ్రీ మాత్రే నమః, 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 ఓం శ్రీ మాత్రే నమః.